మమ్మీ మీ డాడీ అనుకుంటున్నారు, బంధువులకు చెప్తున్నారు. ఏమని? మా అబ్బాయి పట్టణానికి వెళ్ళాడు, ఉన్నత చదువులు చదువుకోవడానికి పట్టణానికి వెళ్ళాడు. మా అమ్మాయి పట్టణానికి వెళ్ళింది, కోచింగ్ కోసం పట్టణానికి వెళ్ళింది. ఖచ్చితంగా ర్యాంక్ వస్తుంది, ఖచ్చితంగా సీట్ వస్తుంది, ఖచ్చితంగా ఐపీఎస్ఓ ఐఏఎస్ఓ డాక్టర్ అయిపోతారు అని చెప్పి అనుకుంటున్నారు పాపం వాళ్ళు. ఎక్కడా? మీ ఊర్లో. నా ప్రశ్న, నిజమా? అది నీ జీవితంలో నిజమేనా? మీ మమ్మీ మీ డాడీ మీ బంధువులు ఏమనుకుంటున్నారో నీ గురించి, అది నిజమేనా? వాళ్ళేమో అనుకుంటున్నారు నువ్వు తెగ చదివేస్తున్నావని, కానీ పాపం వాళ్ళకి తెలియదు ఏమిటి నువ్వు తెగ తిరిగేస్తున్నావని. చదువు సంధ్య లేకుండా ఆ అమ్మాయి జతపట్టి, ఆ అబ్బాయి జతపట్టి ఫ్రెండ్షిప్ అని ప్రేమ అని చదువు నిర్లక్ష్యం చేసి, భవిష్యత్తు నిర్లక్ష్యం చేసి, తల్లి తండ్రి గౌరవాన్ని మర్యాదను నిర్లక్ష్యం చేసి, పరీక్షలను నిర్లక్ష్యం చేసి, కాలేజీని నిర్లక్ష్యం చేసి అడుగుతున్నాను తమ్ముడు చెల్లి, ఇక్కడ నువ్వు చేస్తుంది ఏమిటి, అక్కడ వాళ్ళు అనుకుంటుంది ఏమిటి? వాళ్ళు అనుకుంటున్నారు నువ్వు తెగ చదివేస్తున్నావని. నిజమేనా? నిజంగా నువ్వు బాగా చదువుతున్నావా? మా అబ్బాయి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అండి, మా అమ్మాయి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అండి, చూస్తూ ఉండండి ఖచ్చితంగా ర్యాంక్ వచ్చేస్తుంది, మా అమ్మాయి ఖచ్చితంగా డాక్టర్ అయిపోతుంది అనుకుంటాను. నిజమేనా? కనీసం నువ్వు పరీక్షలు కూడా రాయలేదే. కాలేజీ ఫీజు కోసం డబ్బులు పంపించు, ఎగ్జామ్ ఫీజు కోసం డబ్బులు పంపించు, హాస్టల్ ఫీజు కోసం డబ్బులు పంపించు డాడీ మమ్మీ అని ఎప్పటికప్పుడు ఫీజుల కోసం డబ్బులు తెప్పించుకున్నావు, కరెక్టే. కానీ కనీసం నువ్వు ఎగ్జామ్ కూడా రాయలేదే, పరీక్షల్లో కూడా అపీర్ కాలేదే. వాళ్ళు అనుకుంటుంది ఏమిటి, నువ్వు ఇక్కడ జీవిస్తుంది ఏమిటి? నేను విన్నది, మనుషులు అనుకున్నది వచ్చి చూస్తే అర్థమైపోయింది నిజమే. ఏమి విన్నది? నిజమే విన్నది. రోజు నీ తల్లి నీ తండ్రి అనుకుంటున్నది నిజమేనా? నీ భార్య అనుకుంటుంది నువ్వు పట్టణం వచ్చి ఉద్యోగం చేస్తున్నావని. నీ భర్త అనుకుంటున్నాడు నువ్వు పట్టణం వచ్చి ఉద్యోగం చేస్తున్నావని. అనేక సందర్భాల్లో ఆర్థిక ఇబ్బందులను బట్టి, కుటుంబ సమస్యలను బట్టి భర్త దూరంగా వెళ్లాల్సి వస్తుంది, భార్య దూరంగా వెళ్లాల్సి వస్తుంది. అలా వెళ్లాల్సి వచ్చినప్పుడు భార్య అనుకుంటుంది నా భర్త పట్టణం వెళ్ళాడు, నా భర్త ఇతర దేశానికి వెళ్ళాడు, కష్టపడి పనిచేస్తున్నాడు, పైసా కూడబెడుతున్నాడు, ఆ డబ్బులన్నీ కూడా మూటగట్టి ఒకరోజు తిరిగి వస్తాడు, వచ్చి అప్పులన్నీ తీర్చేస్తాడు, ఒకరోజు తిరిగి వస్తాడు, మా కష్టాలన్నీ తీర్చేస్తాడు అని పాపం అనుకుంటుంది. కానీ ఆమెకు తెలియదు ఏమిటి, నువ్వు పట్టణంలో వెళ్ళిన దేశంలో సెకండ్ సెటప్ పెట్టావని. పాపం ఆమెకి తెలియదు ఆమెను నువ్వు మోసం చేస్తున్నావని, పరాయి స్త్రీ వ్యామోహంలో పడి సంపాదించే సంపాదనంతా తగలేస్తున్నావని ఆమెకు తెలియదయ్యా. తాను అనుకుంటుంది తన చుట్టూ ఉన్న వాళ్ళు బంధువులు అనుకుంటున్నారు వచ్చేస్తాడు, తిరిగి వచ్చేస్తాడు, వస్తూ డబ్బులు తెచ్చేస్తాడు, అప్పులు తీర్చేస్తాడు. వాళ్ళు అనుకుంటుంది ఒకటి, వాస్తవంగా నీ జీవితంలో జరుగుతుంది మరొకటి. ఉద్యోగం కోసం వెళ్ళింది, ఖచ్చితంగా ఉద్యోగం చేస్తుంది, దూరంగా ఉన్నప్పటికీ కూడా నీతిగా నిజాయితీగా జీవిస్తుంది, నా భార్య నిప్పులాంటిది అని నీ భర్త అనుకుంటున్నాడు. అలా నీ భర్త అనుకోవడమే కాదు, నీ భర్త అక్కడ నిప్పులాగా జీవిస్తున్నాడు. కానీ తీరా చూస్తే నువ్వు ఏ పట్టణానికి వెళ్ళావో, ఏ ప్రాంతానికి వెళ్ళావో, ఏ దేశానికి వెళ్ళావో, అక్కడికి వెళ్ళిన తర్వాత ఉద్యోగం చేయాల్సి నువ్వు సులభంగా డబ్బులు వచ్చేస్తున్నాయని చెప్పి అక్కడికి వేశ్యగా మారిపోయావు. నీ శరీరాన్ని అప్పగించేస్తున్నావు, వ్యభిచారం చేసేస్తున్నావు. నీ భర్త అనుకుంటుంది వేరు, అసలు నీ జీవితంలో జరుగుతుంది వేరు. నిజమేనా? నీ భర్త అనుకుంటున్నాడు నువ్వు నిప్పులాంటి ఆడదానివని, నిప్పులాంటి భార్యవని. నిజమేనా? ఇది నిజమేనా? నువ్వు తెచ్చిన డబ్బులన్నీ కూడా పాపిష్టి పనులకు తగలేశావని పాపం వాళ్ళకు తెలియదు. చుట్టూ ఉన్నవాళ్ళు వింటుంది ఒకటి, నీ జీవితంలో వాస్తవంగా జరుగుతుంది మరొకటి. వ్యాపారంలో మాయ, సంపాదనలో మాయ, జీవితమే ఒక మాయ. అలాంటి జీవితం నువ్వు జీవిస్తున్నట్లయితే నువ్వు పూర్తిగా దేవునికి విరుద్ధంగా బ్రతుకుతున్న వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తున్నావు. దానికి మూల్యము చెల్లించక తప్పదు. ఆ మూల్యము చెల్లించే రోజు దాపరించక మునిపే ఈరోజే నీ మాయా జీవితాన్ని విడిచిపెడితే మంచిది అని ప్రభువు పేరట మనవి చేస్తున్నాడు.